అందరికీ నమస్తే. చూడండి, ఇవి చాలామంది మనకి ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన, ఇలాంటి పొలం గట్ల పైన చాలామంది చూస్తూనే ఉంటారు. అయితే ఈ కాయల పేర్లు ఏంటి, అసలు ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే చూడండి, నేను ఈ యొక్క వీడియోలో ఇవి అసలు ఈ కాయలు మనకి ఎలా హెల్ప్ చేస్తాయి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకి ప్రకృతిలో చాలా రకాల మొక్కలు అన్నీ కూడా మనకి మేలు చేసేవి. కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి, కలుపు మొక్కలుగా ఉన్నా కూడా అవి కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవి. కలుపు మొక్కలు అంటే పంటకు నష్టమైన అవి ఆరోగ్యానికి కూడా ఔషధ మొక్కలే. ఇప్పుడు ఇది చూసినట్లయితే ఇది రైతులకి ఒక కలుపు మొక్క. ఇది పొలం చూడండి, ఇదంతా పొలమే, ఇదంతా పొలం. ఇది రైతులకి ఒక కలుపు మొక్క. కానీ ఆయుర్వేదంగా పరంగా చూసుకున్నట్లయితే ఆయుర్వేద పరంగా ఇది చాలా ఔషధ మొక్క. అయితే దీని పేరు ఏంటి, ఇది బుడంకాయల చెట్టు లేదా బుడ్డకాయల చెట్టు అంటారు. బుడ్డకాయలు, బుడంకాయలు, బుడబుచ్చకాయలు, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. అయితే ఇది కలుపు మొక్క అయినా కూడా మనకి ఎన్ని రకాలుగా మేలు చేస్తుందో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి మీ ప్రాంతంలో దీనిని ఏ పేరుతో పిలుస్తారో మీరైతే కామెంట్ అయితే రాయండి. మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ రాయండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క బుడబుచ్చకాయల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇందులో ఈ కాయల వరకు మాత్రమే మనకి మేలు చేస్తాయి. అంటే నేను సేకరించిన మా పెద్దలు చెప్పిన విషయ పరిజ్ఞానాన్ని మీతో చెప్తూ ఉన్నాను. చూడండి, ఈ కాయలు ఇలా మనం పగలగొడితే ఇలా ఉంటాయి. అంటే ఇలా ఈ పైన డొప్ప ఉంటుంది, డొప్ప తీస్తే ఇలా ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే దయచేసి గమనించండి, ఇలా ఉంటుంది. ఇది కొంచెం పండు పండిన తర్వాత బాగా చెట్టు అంతా బాగా పండు పండిపోతే దీన్ని మనం ఇట్లా పగలదీసామంటే ఇట్లా చూడండి, ఇట్లా వచ్చింది. చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి, అవి కొంచెం నలుపు ఎరుపు కలర్లో సంబంధించి ఉంటాయి, కొన్ని వంకాయ కలర్లో మారి ఉంటాయి కొంచెం పండు పడినప్పుడు. ఇప్పుడు మనం పండు పడిన వాటిని మాత్రమే తీసుకోవాలి. ఈ పండు పడిన ఈ కాయలు అంటే పై డొప్ప ఇది తోలు తీసి దాన్ని తినడం ద్వారా మనకి పేగులకి చాలా మేలు జరుగుతుంది. అంటే పేగుల్లో ఉండే నులి పురుగులు, కొంకె పురుగులు, అలాగే ఎలుక పాములు అంటారు, ఇవన్నీ పేగుల్లో ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మలబద్ధక సమస్య వస్తుంది. మలబద్ధక సమస్య వచ్చి సరిగా సాఫీగా రాకపోవటం వల్ల చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. అలాగే పేగుల్లో కుట్టు నొప్పి అంటారు, అక్కడక్కడ తెరల తెరలుగా నొప్పి వస్తుంది అన్నమాట ఈ మలబద్ధకం ప్రాబ్లం ఉండటం వల్ల, ఇదిగు వెంటాడుతుంది. అలాగే మనం చాలా ఎక్కువగా తిన్నా కూడా ఆహారం, ఈ నులి పురుగులు అనేవి మనం తిన్నదాన్ని మనకి శరీరానికి వంట పట్టనివ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ కాయలు మనం తినడం వల్ల పేగులు శుభ్రపడతాయి, నులి పురుగులు, ఎలుక పాములు ఇవన్నీ కూడా చనిపోతాయి. ఇంకా ఈ యొక్క కాయలు తినడం వల్ల ఏమవుతుందంటే, పేగులకు సంబంధించిన పూత, మనం ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల పేగుల పైన పూత వస్తుంది. ఇది పేగు పుండుగా మారుతుంది, దీన్ని అల్సర్ అంటారు. విపరీతమైన మంట, తేపులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ కాయలు, పండు పండిన కాయలు ప్రతిరోజు ఉదయాన్నే పరగడపు 4 కాయలు తినడం ద్వారా మనకైతే ఆ ప్రాబ్లం అనేది, ఎంత పెద్ద ప్రాబ్లం పేగులకు సంబంధించి ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఇంకా ఈ యొక్క కాయలు తినడం వల్ల మనకి ఎలాంటి మేలు జరుగుతుంది అంటే, కాయలు తినడం వల్ల అప్పుడప్పుడు మనకు వచ్చే కడుపులో నొప్పి ఏదైతే ఉందో అది కూడా క్లియర్ అవుతుంది. అప్పుడప్పుడు కడుపులు నొప్పి వస్తూ ఉంటుందన్నమాట, అది కూడా క్లియర్ అవుతుంది ఉందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే,
మనం ఈ యొక్క కాయలు తినడం ద్వారా మనకి కాళ్ళ నొప్పులు ఈ సమస్య కూడా తొలగిపోతుంది. అంటే అప్పుడప్పుడు కొంతమందికి కాళ్ళ నొప్పులు వస్తుంటాయి, కాళ్ళల్లో నీరు వస్తుంది, అది కూడా తొలగిపోతుంది. అలాగే ఈ యొక్క కాయలు తినడం ద్వారా నరాలకి మంచి బలం కూడా ఉంటుంది, నరాలకి మంచి చాలా శక్తి అయితే ఉంటుంది నరాలకి. అలాగే కండరాల నొప్పులు, వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు ఈ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి అప్పుడప్పుడు తలనొప్పులు అవి వస్తూ ఉంటాయి, వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంటే టోటల్గా ఈ కాయలు నొప్పులపైన ప్రభావం చూపుతాయి, నొప్పులపైన, అది ఏ నొప్పైనా కానివ్వండి. ఇంకా చెప్పాలంటే ఈ కాయలు మనం తరచుగా తినడం ద్వారా, మనకి తరచుగా తినడం ద్వారా ఈ పేగుల్లో మనల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏదన్నా ఉన్నట్లయితే, అంటే పేగులకు సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఇంకా ఈ కాయలు తినడం వల్ల చర్మ వ్యాధులు ఉన్నా కూడా మనకి క్లియర్ అవుతాయి, చర్మం రంగు కూడా మారుతుంది, తరచుగా తినాలి. ఇంకా ఈ కాయలు మనం తినడం వల్ల ఏమవుతుందంటే నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా పోతాయి, నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోతాయి. ఇంకా ఈ కాయలు తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది, దీన్ని వ్యాధి నిరోధక శక్తి అంటారు, వ్యాధి నిరోధక శక్తి. ఈ శక్తి ఏంటంటే కొంతమందికి కొంచెం వర్షం పడ్డా కూడా జలుబు దగ్గు వస్తుంది, లేదా చిన్న చిన్న పనులు చేసినా కూడా జ్వరం వస్తుంది, అంటే ఒంట్లో సరైన శక్తి లేకపోవడం. ఈ కాయలు తినడం వల్ల ఆ శక్తికి ఎలాంటి డోకా అయితే ఉండదో, చాలా శక్తివంతంగా తయారవుతారు. ముఖ్యంగా జలుబు దగ్గులు, జ్వరాలు, విషజ్వరాలు త్వర త్వరగా రావు, చాలా ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారు. అయితే ఎలా తినాలి అంటే బాగా పండుబడిన ఈ కాయలని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున కనీసం ఒక 4 కాయలైనా తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా ఎన్ని రోజులు తినాలి అని చాలామంది అంటారు. ఇన్ని రోజులు అంటూ ఏం లేదు, మీకు ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు తినండి. మీరు తినగలిగినన్ని రోజులు మీరు తినొచ్చు, ఇందులో ఎలాంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. దీనికి ఈ కాయలు తింటే ఏదన్నా అవుతుందా, ఈ కాయలు తినే పథ్యం ఉండాలా, ఇలాంటివి ఏమీ అవసరంలా. ఈ కాయలు ఎన్నైనా తినవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, పథ్యాలంటూ ఏమీ ఉండవు. కాకపోతే స్త్రీలు తినేవాళ్ళు నెలసరి సమయంలో తినొద్దు, పురుషులు ఏదైనా అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడైతే ఈ కాయలు తినొద్దు. అంటే అనారోగ్యం ఉన్నప్పుడు, అంటే జ్వరాలు బాగా ఇబ్బందిగా పెడుతున్నప్పుడు ఇలాంటి యొక్క కాయలు తినొద్దు. మిగతా సమయాల్లో ఎప్పుడైనా కూడా తినొచ్చు, చాలా చాలా శక్తినిచ్చే కాయలు. ఇక చూడండి, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, మన యొక్క ప్రకృతిలో ఉన్న రహస్యాలని అందరికీ చెప్పండి. అందరికీ నమస్తే.